హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లియో హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ముఖ్యంగా మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం నీటిని రోజు ఎనిమిది గ్లాసులైనా తాగాలి వేసవిలో అయితే కనీసం పన్నెండు గ్లాసులు తాగితే మంచిది ఇలా తాగడం వల్ల చర్మం ముడతలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది నీరు ఎక్కువగా తాగడం వల్ల నిత్య యవ్వనంగా ఉండే అవకాశం ఉందంట చర్మం కాంతితో మెరుస్తూ ఉంటుంది కాబట్టి వయస్సు కనబడే అవకాశమే లేదట నీరు ఎక్కువగా తాగడం వల్ల మనకి శక్తి వస్తుంది ఇది నిజం మీరు నీరు ఎక్కువగా తాగండి నీరసం దూరం అవుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుందట సైన్స్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది నీరు ఎక్కువగా తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేసి ఏకాగ్రత పెరిగే అవకాశం ఉందట నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరుగుతుంది భోజనం ముందు అంటే పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇలా భోజనం ముందు నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం అలా తక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది ఇక నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలు పనితీరు బాగా ఉంటుంది మూత్రపిండాల్లో రాళ్ళు లాంటివి చేరకుండా ఉండే అవకాశం ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి చెమట రూపంలో వేసవిలో ఎక్కువగా నీరు పోతుంది వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా సంతోషంగా ఉండొచ్చట సో మనం హ్యాపీగా ఉండాలి అన్న నీరు ఎక్కువగా తాగాలన్నమాట నొప్పులతో బాధపడేవారు కూడా మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల క్రమేణా కీళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉందట మరింకెందుకు ఆలస్యం రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి అదండి నీళ్లు తాగడం వల్ల వచ్చే లాభాలు ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయి ఈ రోజు నుంచైనా కనీసం పది గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి